కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలనే నిర్ణయం వెనక ఉన్న కారణమేంటి? పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న వర్గపోరు కారణమా, పార్టీలో ఆశించిన పదవులు దక్కకపోవడమా, లేక రాజగోపాల్ రెడ్డి కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు దక్కడమా? కోమటిరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయంపై టీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చల్లోని ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడానికే మొగ్గు చూపుతున్నారా? రాజగోపాల్ రెడ్డితో హస్తం పార్టీ పెద్దలు జరిపిన చర్చలు ఫలించలేదా? 20,000 కోట్ల కాంట్రాక్టులు దక్కడం వెనుక అసలు ఏం జరిగింది? రాజీనామా చేయాలంటూ రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగిందా? రాజగోపాల్ రెడ్డి తీరుపై హస్తం పార్టీలో జరుగుతున్న చర్చేంటి? టీ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హీట్ కంటిన్యూ అవుతోంది. ఆయన్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే రోజుకో తరహా కొత్త బాంబు పేల్చుతూ కాంగ్రెస్ నేతలకు పంట కింది రాయిలా మారారట రాజగోపాల్ రెడ్డి. ఇక జరుగుతున్న పరిణామాలపై వార్తలు కవర్ చేయడానికి వెళ్లే మీడియా ప్రతినిధులకు ఒక్కొక్కరికి ఒక్కో తరహా సమాచారం ఇస్తూ తెగ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. రాష్ట విభజన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ పార్టీలో అసంతృప్తి గ్రూప్ లోనే ఉంటూ వస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పచెప్పాక కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ఉత్తమ్ ను చాలా సందర్భాల్లో మీడియా ముందు విమర్శిస్తూ పార్టీని బజారు కీడ్చారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి స్వరాన్ని మరింత పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హస్తం పార్టీ నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని టాక్. వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎల్పీ పదవి కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు, కానీ అది దక్కకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులిస్తూ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి మొండి చేయి చూపుతున్నారని పలుమార్లు ఆక్రోశం వెళ్లగక్కారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, సీఎం కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా బీజేపీకే ఉందంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడంతో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే, రాజగోపాల్ రెడ్డి మాత్రం అమిత్ షాతో సమావేశం కావడం హస్తం పార్టీలో హాట్ టాపిక్ అయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు కేంద్రంలోని తమ ప్రభుత్వ అధికారాన్ని వాడారని చర్చ జరుగుతోంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి కుటుంబం సుచి కంపెనీ పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేపడుతోంది. ఇటీవల సుచి కంపెనీ దేశవ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో సుచి కంపెనీకి పనులు అప్పగించిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో 20,000 కోట్లకు సంబంధించిన కాంట్రాక్టు పనులు సుచి కంపెనీకి దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజగోపాల్ ను బీజేపీలోకి తీసుకునేందుకు కేంద్ర నాయకత్వం ఒత్తిడి పెంచుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డితో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకువచ్చేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ నాయకుల కొనుగోళ్లకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే తన పార్టీ మార్పు నిర్ణయం కాంట్రాక్టులతో ముడిపడి లేదని, కేవలం రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించేందుకు బలమైన బీజేపీని ఎంచుకున్నానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఇందులో నిజమేది అబద్దమేది అనేది పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై తెలంగాణ రాజకీయ వర్గాలు
ఎవరికి తోచిన విధంగా వారు చెవులు కొరుక్కుంటున్నారు.